న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం నైటా బోర్డ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం బిఓడి దావత్ గ్రాండ్ గా జరిగింది. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో నైటా కార్యవర్గ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సింగర్ ప్యారడీ క్వీన్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు గ్రహీత అరుణ సుబ్బారావు గారు చేసిన ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చల్లని తల్లి వంటిది మా తెలంగాణ, చక్కని చెల్లి వంటిది స్వచ్చ తెలంగాణ, పచ్చ తెలంగాణ, మంచి మనసులున్న అమ్మ తెలంగాణ, చక్కని తల్లి వంటిది మా తెలంగాణ, చల్లని చెల్లి వంటిది. బాసరలో శారదంబ, ఆలంపూర్ చోగులంబ, భాగ్యనగరి పోచమాంబ, కరుణధారలను కొరియు ముగురమ్మల బిడ్డగా, వరమెసగిడి తెలంగాణ, అందరినీ ఆదరించు అమ్మ తెలంగాణ, చల్లని తల్లి వంటిది మా తెలంగాణ. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఈ నైటా కార్యవర్గ బృందం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఏ సంస్థ అయినా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని అంటే, ఎస్పెషల్లీ కంట్రీస్ లైక్ యుఎస్ అండ్ అదర్ ప్లేసెస్, ఇద్దరు ముఖ్యమండి. అందులో వాలంటీర్స్ అయితే రెండవది అతి ప్రధానమైన వాళ్ళు. దాతలు లేకుండా మనము కార్యక్రమాన్ని చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అందుగురించి దాతలు ఎప్పుడు కూడా వాళ్ళు ట్రస్టీస్, ఐ మీన్ లైక్ ధర్మకర్తలు మనకు. వాళ్ళ ధర్మం వల్లనే మా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అందుగురించి అలాంటి వారిని గుర్తించవలసిన అవసరం తప్పకుండా ఉన్నదంట అని ఈ సందర్భంగా ఆ దాతల్ని పరిచయం చేస్తూ గుర్తించవలసినదిగా పాస్ట్ ప్రెసిడెంట్ డొనేషన్స్ ఇచ్చిన వారు, వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి. నాకు అనుకున్న దానికన్నా ఎక్కువ సపోర్ట్ లభించింది వీళ్ళందరి నుంచి కూడా. మన అన్ని అసోసియేషన్స్ కూడా ఫస్ట్ గా చెప్పుకునే పేరు డాక్టర్ ఫైల మల్లారెడ్డి గారు అండ్ సాధనారెడ్డి గారు. మల్లారెడ్డి గారు మంచి మనసు ఉన్నవారు, అందరికీ ఆదర్శం వారే నండి. శైలజ గారు అండ్ కల్వ గారు, మీకు ఎన్ని విధాల థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. వెరీ బిగ్ సపోర్ట్ అంటే డొనేషన్ విషయంలోనే కాకుండా మోరల్ సపోర్ట్ ఇస్ వెరీ మచ్ అండి ఫ్రమ్ శైలజ గారు. కల్వ సతీష్ గారంటే అంటుంటారు ఎప్పుడు అందరికీ ఆదర్శమట. నైటకు తోడుంటారు ఎప్పుడు వండకుంటారు, కల్వ సతీష్ గారు ఎప్పుడు హాయిగుండాలి. చాలా అండి, చాలా చాలా మోరల్ సపోర్ట్ డాక్టర్ భారతిరెడ్డి గారు అండ్ రామురెడ్డి గారు. ఎవరో ఒకరు ఇప్పుడు అప్పుడు నడవరా ముందుగా భారతి గారి లాగా. రాము గారు మొదటి వారు ఎప్పుడు ఒక్కరి మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒక్కరి మరి, నైటాకి మీ సాయం ఇచ్చారండి మీకేమో వందనాలండి. సుధాకర్ మిడియాల గారు అండ్ గీతా గారు. సుధాకరు గారండి త్వరగా మీరు రారండి, మీరిచ్చిన ఆతిథ్యం బాగుందండి, మీ అండ ఎప్పుడు మాకు ఉండాలండి, సుధాకర్ గారి అండ కావాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు. గీత గారు పక్కనుంటే అందమేన,
తండి సుధాకర్ గారు ఎప్పుడైనా హాయిగుండేరు గీత నవ్వులలోన హాయి దాగుందండి సుధాకర్ గారంటే మంచి జంటేనండి ఫస్ట్ బిగినింగ్ జనవరి లో నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయక ముందే జనవరి ఫస్ట్ రోజు నా కాల్ చేసి రమా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నావో దానికి నేను సపోర్ట్ గా ఉంటున్నాను అని చెప్పి డాక్టర్ మహాలక్ష్మి వెనిగెల్ల గారు ఎన్ సాంబశివరావు గారు వాళ్ళు కోవిడ్ వల్ల నేను రాలేనమ్మా గ్రూప్ లోకి అని చెప్పారు ప్రతి ప్రోగ్రామ్ కండి ప్రతి ప్రోగ్రామ్ కి ఫస్ట్ అయిపోయిన 5 నిమిషాల్లో తను కంగ్రాట్యులేట్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ గురించి ఎంతో విధంగా వివరిస్తూ నాకు ఆల్వేస్ దేర్ ఇస్ ఏ సపోర్ట్ అండి థాంక్యూ మహాలక్ష్మి గారు నెక్స్ట్ జైతాలూరి గారు అండ్ నీలిమ గారు అండి డాక్టర్ శ్రీదేవి గారు అండ్ శరత్ భూమి గారు జస్ట్ నౌ షీ లెఫ్ట్ అండి తను కూడా ఎంత సపోర్ట్ అంటే చాలా సపోర్ట్ చేశారు ఈ సంవత్సరం నాకు అదే విధంగా శిరీష తునుగుంట్ల గారు శిరీషమ్మ వచ్చిన హాయిగా నవ్వుతూ హాయిగా నవ్వేను శిరీషమ్మ తోడుండమ్మ మా నైటాకి నువ్వు శిరీష అంటే తానాలో పేరుందమ్మ ఆ పేరుతోనే నవ్వుతోనే నడిచేవమ్మ కోటి రచనాల మీద నా తెలంగాణ అంటారు లలిత కళకి లలిత కళలకి పుట్టినిల్లు తెలంగాణ అలాంటి తెలంగాణ సంస్కృతిని కళలని మన నెక్స్ట్ జనరేషన్ అందించడానికి 22 ప్రోగ్రాంలు 10 నెలల్లో చేయడం మాటలు కాదండి ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత టైం ఉంటుంది ఎంత శ్రమ పెట్టాలి అనేది నాకు చాలా బాగా తెలుసు అంటే ఫుల్ టైం జాబ్ ఇదే చేసింది రమగారు వీ నీడ్ టు గివ్ డెఫినెట్లీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ ఇంకొకటి చెప్పాలండి ఇది లోకల్ ఆర్గనైజేషన్ లాగా ఈవెంట్స్ చేయలేదండి వీళ్ళు నేషనల్ ఆర్గనైజేషన్కి తక్కువ కాకుండా చాలా గొప్పగా క్వాలిటేటివ్ ప్రోగ్రామ్స్ చేశారు కంగ్రాచులేషన్స్ రమగారు అండ్ కొత్త టీంకి కూడా ఆల్ ది బెస్ట్ అండి ఇంకోటి అండి రవీందర్ గారి గురించి ఒక మాట చెప్తాను వైస్ ప్రెసిడెంట్గా నేను ఇప్పటివరకు ఏ ఆర్గనైజేషన్లో ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం ప్రతి ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడం ఎక్కడా చూడలేదు ఫస్ట్ టైం హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ ఐ థింక్ యూ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ బాగా చేస్తారండి మాధవరెడ్డి గారు అండ్ మమతారెడ్డి గారు అనదర్ బిగ్ సపోర్టర్ ఫర్ నైటా మమతారెడ్డి గారు వచ్చిన వేదిక మీదకు మాధవరెడ్డి గారు ఏరండి మీరొక్కరొచ్చి అందుకోండి మా ధన్యవాదాలు వచ్చారా మాధవరెడ్డి గారు రాధకు నీ వేద ప్రాణం మామ మాతకు మీరే ప్రాణం మాధవ మమ్యత చక్కని జంట మాధవ మమత చక్కని జంట నైటాకు కన్నుల పంట మామ మాతకు మాధవ చక్కని జంట నాకు అన్న తమ్ముడు లేని లోటుని ఈ కంట్రీలో తీర్చినటువంటి నా తమ్ముడు సుమంత్ రామశెట్టి గారు డాక్టర్ సుమతి రెడ్డి గారు స్టాన్లీ రెడ్డి గారు ఇంకా చాలా మంది ఇక్కడికి ఈరోజు రాలేదండి వాళ్లలో డోనర్స్ మనోహర్ అండ్ బిందు చిల్లర గారు సంపత్ దామినేని అండ్ శైలజ దామినేని రెడ్డి గారు కుమార్ రెడ్డి గారు అండ్ టీమ్ అండి టీమ్ అన్నప్పుడు నేను ఎక్కడ కూడా మొత్తం హోల్ టీమ్ ప్రతి ఈవెంట్ కి సపోర్ట్ చేయడం అనేది నేను ఎక్కడ చూడలేదు అందరూ బీఓడీస్ నుంచి అందరు టీం కూడా నాకు ఈ సంవత్సరం డొనేషన్స్ తో సపోర్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ టీమ్ అండ్ నెక్స్ట్ అండి పేరిని ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ మనకి ఆ నృత్యానికి సంబంధించింది కాబట్టి మనం ఇక్కడ నృత్యం నేర్చుకున్న పిల్లలతోనే ఆ ప్రోగ్రామ్ చేయించాలన్నప్పుడు పిల్లలు ముందుకొచ్చి డొనేషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన డొనేషన్ తోనే పేరిని నృత్యాన్ని చేయించడం జరిగిందండి అందులో ఉదయ దమ్మరాజు గారు వాళ్ళ పాప సపోర్ట్ చేసింది శైలజ కల్వా గారు వాళ్ళ పాప సపోర్ట్ చేసింది
అరుంధతి అడుపావాళ్ళ పాప, గౌరీ వీరుబొట్ల వాళ్ళ పాప వీళ్ళందరూ కలిసి డొనేషన్స్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ ని మేము నిర్వహించుకునేటట్టు చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద యూత్. రామ్ జోగా ఎర్రంకి గారు ఫ్రమ్ న్యూజెర్సీ ఆల్సో సపోర్టెడ్ ఇన్ దట్ పేరిణి ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం నాకు సపోర్ట్ చేసినటువంటి దాతలందరికీ కూడా మళ్ళొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఒక ఇద్దరిని గుర్తించకపోతే నా ప్రెసిడెంట్షిప్లో నేను చేసిన కష్టానికి అది ఫలితం ఉండదండి నాకు. అందులో మొదటి వ్యక్తి యోగి వనమ గారు. సో నేను ఏ పని చేసినా ఏదో తయారయ్యి ఆ ప్రోగ్రాంలో ఎంజాయ్ చేయడం నేను చేయడమే కానీ బ్యాక్ అంతా కూడా ఫుడ్ దగ్గర కానివ్వండి, ఎక్కడున్నా కూడా తను ఏ రోజు కూడా విసుక్కోకుండా నాకు అన్ని విధాల సాయశక్తులు అతను కృషి చేశారు. ఈరోజు ఇండియాకి వెళ్ళడం జరిగింది, అందుకే ఈరోజు అటెండ్ అవ్వలేదు. థ్యాంక్ యూ యోగి, థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇంకొక వ్యక్తి ఈ స్టేజ్ మీద చెప్పుకోవాల్సి వస్తే ఉషారెడ్డి మన్నెం గారు. ప్రతి క్షణం అండి ఈసీ వీళ్ళందరినీ పక్కన పెడితే నాకు ప్రతి క్షణం అది రాత్ర పగల ఏ క్షణం అని కాకుండా ప్రతి ప్రోగ్రామ్ లో కమ్ ప్లీజ్ ఉషా లేకుండా నేను ఏ ప్రోగ్రామ్ కూడా చెయ్యను అని చెప్పడానికి నాకు ఏమాత్రం సందేహం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా డోనర్స్ అండి బాజీ గారు అండ్ భాగ్య గారు, వాళ్ళు నాకు కొత్త పరిచయం. భారతితో కొన్నిసార్లు చూడడం జరిగింది వాళ్ళని, బట్ వెంటనే అసలు నేను వాళ్ళని డొనేషన్ కూడా అడగలేదండి. నేను చేస్తున్న ప్రోగ్రామ్స్ ఒక మూడు ప్రోగ్రామ్స్కి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళే ముందుకొచ్చి బతుకమ్మకి మరియు నైట్ ఆ దసరా ప్రోగ్రామ్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వచ్చి నన్ను ఆశీర్వదించారు బాజీ గారు అండ్ భాగ్య గారు. రండి ప్లీజ్. Community leaders who took time today being Friday and tomorrow they have got so many other functions going on. In spite of that they came, they spent so much of time. We really appreciate for your time and thank you for your support and we really mean it. Thank you all. ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఒక్కదాన్నే పాడడం కాదు, మనందరం పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. నేను చరణాలు పాడతాను, పల్లవులు మీరు చెప్పండి సరిపోతుంది, సినిమా పాటలే. కొత్త పాటలు అని అడగండి, అన్ని పాడలేను, పాత ఏదో పాడతాను. ఓకేనండి, రెడీనా?
ఒక్కొక్క టేబుల్ జెంట్స్ కూడా పాడొచ్చు సార్ మీకు కూడా ఫ్రీడమ్ ఉంది సార్ పాడొచ్చు ఎందుకంటే మళ్ళీ మేము పాడొచ్చో లేదో వీళ్ళ పర్మిషన్ తీసుకోలేము అనుకుంటే ఏం అవసరం లేదు సార్ ఇండియాలో ఉన్న ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు మీకు పర్మిషన్ ఇస్తారు సార్ ప్రాబ్లం ఏం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ ఇవన్నీ సరదాగా కాసేపు నవ్వించడానికి చెప్పేదే సార్ ఇదంతా సరదా సరదాగా నవ్వించడానికి అయితే ఇంకో విషయం నాకు గుర్తుకొస్తుందండి ఏంటంటే ఈ మధ్య ఎందుకంటే మధ్యలో చాలా రోజులు ప్రోగ్రామ్స్ లేవు మధ్యలో మళ్ళీ పెళ్లి పాటలు స్టార్ట్ అయ్యాయి నేను ట్రెడిషనల్ పెళ్లి పాటలు పాడతాను అనమాట బృందంతో పాటు ఎలా అంటే పెళ్లిలో ఒకరి వెంట ఒకరు ఏడు అడుగులు నడుస్తూ ఆరు ప్రాణంగా ఉంటూ ఐదవ తనాన్ని మూట కట్టుకుని నాలుగు దిక్కుల సాక్షిగా మూడుగుల బంధంతో రెండు జీవితాలు ఒకటయ్యేది పెళ్లి పెళ్లి రెండు జీవితాలు పరివేసే బంధం పెళ్లి రెండు కుటుంబాలను దర్చిచ్చే ఒక సంబంధం ఇలా పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రతి విషయం చెప్తూ సందర్భానుసారం పాటలు పాడుతుంటామట బెంగళూరు బయలుదేరాం వాళ్ళు ఉద్దండి చలిగా ఉందంటే మాకు ఏసీ బుక్ చేశారు ఏసీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా నేను ఉడుకుతున్నానండి అక్కడ అలాగే ఉడుకుతున్నాం ఏసీలో ఉన్నాం మా వాళ్ళందరూ పొద్దున్నే ప్రోగ్రామ్ చేసాము సాయంత్రం మళ్ళీ ట్రైన్ ఎక్కాం అందరూ గురకబెట్టి నిద్రపోతున్నారు మా వాళ్ళంతా నాకేమో నిద్ర రావట్లేదు ఈలోపు నా పక్కన ఉన్న ఆవిడ పడుకున్నారు ఒక ఆవిడ శుభ్రంగా మామూలుగా గురక కాదంటే ట్రైన్తో పోటీ పడుతూ గురకబడుతుంది ఆవిడ నాకేమో నిద్ర రావట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా సరే ఏదో పాట రాసుకుందామని పేపర్ రెడీ పెట్టుకున్నాను ఏదో రాసుకోవచ్చు ఒక స్టేషన్ రాగానే అక్కడ పాట వినిపించిందండి నాకు వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అని పాట వినిపించిందండి అప్పుడు నాకు ఒక పాట వచ్చింది పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే గుర్రు గుర్రని పెట్టిందే ట్రైనే పోతున్నట్టుగా సైరన్ మోగినట్టుగా నోరు తెరిసి పెట్టిందే చెవులకు చిల్లులు పెట్టిందే నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే అయ్యో తెల్లారిందాక మేల్కొనున్నానే నిద్రపోకుండా ఏమి కొనకో పిచ్చి తెచ్చి నన్ను ఉల్టా సీదా చేసిందే పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే గుర్రు గుర్రని పెట్టిందే ట్రైనే పోతున్నట్టుగా సైరన్ మోగినట్టుగా ఇలా ఒక ప్యారడీ రాస్తున్నాను ఇంటికి వచ్చి నాకు మా ఆయన చెప్పారు ఎవరి గురక మీద గురక పెట్టిందంటే ఆవిడ నాకు నేను నిద్రపట్టలేదని అంటే మా ఆయన అన్నారు నీ గురకకు నేను నిద్రపోవట్లేదమ్మా నువ్వు మాత్రం పెట్టడం తగ్గించావు అన్నారు అంటే మన గురక మనకు తెలియదు అనుకోండి అది సంగతి మరొకసారి వెళ్ళిపోదామా అంతాక్షి రెడీనా అందరూ రెడీనా అండి ఎవరు రెడీ అని చెప్పట్లేదు నాకు సరే ఈ లోపు ఒక ప్రశ్న అడిగి నేను అంతాక్షి స్టార్ట్ చేస్తాను ఆ ప్రశ్న ఏంటంటే కాకి నల్లగా ఎందుకు ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న నల్లగా ఉంటారు ఎండలో తిరుగుతుంది కాకి కాకి కాబట్టి అది కాకుండా చెప్పండి చాలు కాకి నల్లగా ఎందుకు ఉంటుంది ట్యాన్ వచ్చిందా సరే ఇంకెవరన్నా చెప్తారా కాకి నల్లగా ఎందుకు ఉంటుంది మీరు ఆలోచిస్తూ ఉండండి నేను పాట పాడుతున్నా అనగల రాగమై తొలుత వీణులలరించి అనలేని భావమై మరలా వినిపించి మరులే కురిపించి జీవన రాగమై వృందావన గీతమై జీవన రాగమై బృందావన గీతమై కన్నుల కన్నెలు కలువలు ఇదే నా మురళీ వేణుగాన లోనుని మురిపించిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదే నా మురళి మోహన మురళి ఇదే నా మురళి వావ్ గట్టిగా చెప్పండి నెక్స్ట్ ఇంకొక పాట అండి సేవలతో అత్త మామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా ఎవరికైనా అప్పించామనుకోండి అది రాబట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలన్నది ఈ పాట అండి ప్యారడీ సరదాగా ఇదేంటంటే అప్పించిన అతను పాడుకుంటున్నాడు ఏమని అడిగితే పారిపోగలను అడుగలేను అడగకపోతే డబ్బులు రావు విడవలేను అప్పుగతింతే తిరిగి రాదంతే అప్పించినోళ్ళకి తిప్పలేనంతే అప్పుగతింతే అప్పులిస్తే తిరిగి రావో అడగపోతే కోపమేనో
కోర్టుకెళితే కొంపకుల్లా అడగకుంటే డబ్బు కల్లా అప్పు గతి ఎంతే అంతా అప్పేనని తెలుసు ఇచ్చుట తప్పేనని తెలుసు తెలిసి తెలిసి అప్పించుటలో తిక్కదనం ఎవరికి తెలుసు అప్పు గతి ఎంతే ఇదండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీరు ఏంటంటే ఈరోజు ఎన్నో ఫంక్షన్స్ ఉన్నాయి ఈ వీకెండ్, అయినా కూడా మీరందరూ ఈ నైట్ మా దావత్కి వచ్చారు. సో వీ వాంటెడ్ టు డూ ఇట్ సంథింగ్ డిఫరెంట్. డిన్నర్ అనుకోకుండా వీ వాంటెడ్ తెలంగాణ ట్రెడిషన్ లేకుంటే మన తెలంగాణ డైలెక్ట్ ఏమని అనుకోండి. అందుకే మేము దావత్ అని దీని పేరు పెట్టుకున్నాము. మీకు తెలిసే రోజు ఈ కోవిడ్ టైంలో అందరూ ఇష్యూస్ ఉన్నది, ఎందరో నెగటివ్ సైడ్ ఉన్నా కూడా అదే టైంలో ఈ నైట్ స్టార్ట్ అయింది. సో బేసికలీ ఇట్ స్టార్టెడ్ ఇన్ 2020. ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ కల్చరు, ట్రెడిషన్, లాంగ్వేజ్, డైలెక్ట్, ఫుడ్ రిలేటెడ్ ఏదన్నా కానీ దాన్ని ప్రమోట్ చేసుకోవాలి, దాన్ని హోల్డ్ చేసుకోవాలన్న ఉద్దేశంగానే ఈ ఆర్గనైజేషన్ స్థాపించాము. తర్వాత 1 ఇయర్ అప్పుడు ఉన్నప్పుడు కొత్తగానే ఉండే ఎలా ఉంటుంది అది అని వీఆర్ థింకింగ్ విచ్ వే ఇట్ గోస్ ఆన్. ఫస్ట్ లెట్ మీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ నాట్ ఓన్లీ ఫర్ కమింగ్ టుడే, హోల్ ఇయర్ మీ సపోర్ట్ వల్లనే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఇనిషియల్గా మాకు కొన్ని డౌట్స్ ఉన్నది ఎట్లా ఉంటుంది అనుకున్నా కూడా మీరు ఇంత సహకారం చేశారు. అందుకే ఈరోజు లాస్ట్ మినిట్లో వీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ గుడ్ టైమ్. ఈరోజు బేసిక్ ఫంక్షన్ ఏమి లేదు, మీట్ అండ్ గ్రీట్, హ్యావ్ ఎ గుడ్ టైమ్ అండ్ ఎంజాయ్ ఇట్. దట్ వాజ్ హోల్ పర్పస్ ఆఫ్ దిస్ వన్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ యూ ఆల్ అగైన్ ఫర్ కమింగ్. I just take 1 or 2 minutes to recognize our board members. I think this is, as a dinner, they deserve some credit to get their recognition on their own. And main, I think Srinivas Gudur Garu, my BOD ex-officio, he was the one instrumental in registering everything and doing the constitution, bylaws and everything, trying to put together the people. He's one of our BOD members. Tarvad ma senior member, I invite all of them to come onto the stage after a few minutes. This way I'll say a few words and ask them to come over here. Krishna Sri Garu, she always put us on our toes. She made sure everything was done properly. If anything is not done, she always raised her voice, put us together. Satish Kalva Garu, in the meetings he talks less, but few points whenever he mentions, is straight to the point. That's what it is, and we always had his comments went from there. Mausha garu ma colorful andi ikkada food gurinchi chusina hotels gurinchi chusina always she's around and keeps us alive. So adi ma Usha garu adi. So ma ikkada ma trio undi ikkada mundaru kursoni Pavan, Malik and Sahoda. They are so into IT, always putting together anything they needed. వీడియోస్ అనుకోండి, మ్యూజిక్ సిస్టమ్ అనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళాలి, పికప్ చేయాలి, ఏం కావాలనుకున్నా కూడా దే వర్ ఆల్వేస్ దేర్ అండ్ పుట్ ఇట్ టుగెదర్. అండ్ ఇన్ అడిషన్ ఇన్ ఆల్ ద మీటింగ్స్ దే బ్రింగ్ అప్ సచ్ అ స్పెసిఫిక్ పాయింట్స్ అండ్ స్ట్రేట్ అండ్ దే మేక్ ష్యూర్ ద మీటింగ్స్లలో పాయింట్స్ ఏమైనా ఉన్నా కూడా ఓపెన్గా చెప్పేసేసి దే మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ ప్రాపర్. అండ్ తర్వాత ఆఫ్ కోర్స్ మా కో చైర్మన్ లక్ష్మణ్ ఉన్నాడు. ఐ థింక్ రామాయణంలో లక్ష్మణ్ ఉన్నాడు. నాకు మాత్రం ఇట్ ఈ లిటిల్ బిట్ మోర్ దెన్ దట్ అని చెప్పగలుగుతాను. 24 hours హీ వాజ్ అవైలబుల్ అండ్ ఎనీ మినిట్ వెన్ ఐ టెక్స్ట్ హిమ్ ఆర్ కాల్డ్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్ హీ వాజ్ దే. ఐ జెన్యున్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఆల్ ద ఎఫర్ట్స్ హీ పుట్ ఇన్. ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ దీస్. తర్వాత మెయిన్ ఆఫ్ కోర్స్ మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేసినా కూడా మెయిన్ థింగ్ వాజ్ డన్ బై అవర్ ప్రెసిడెంట్ రమ గారు. అండ్ ఇనిషియల్గా ఎస్ వి పుట్ బిగ్ టాస్క్ ఆన్ హర్ నాట్ నోయింగ్ హౌ థింగ్స్ విల్ గో. షీ హర్సెల్ఫ్ పిక్డ్ ఎ టీమ్, సో మెనీ యంగ్స్టర్స్ వర్ దేర్, షీ బ్రాట్ దెమ్ టుగెదర్ అండ్ దెన్ పుట్ ఇట్. దెన్ వీ వర్ డిబేటింగ్ వాట్ టు డూ, విచ్ వే టు గో, డు దే హ్యావ్ ద ఎక్స్పీరియన్స్, ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్, అండ్ హౌ థింగ్స్ మైట్ వర్క్ అవుట్. ఎగ్జాక్ట్లీ 1 year ago వీ హ్యాడ్ ఆల్ దీస్ డిబేట్స్. But in last 1 year, of course, as a Rama, as a leader,
She put everyone together, she coordinated with the POD and all the youngsters, she trained them. And you have seen all the functions, what we did for the whole year, it's in front of you. And thank you, Rama, for leading us. And thank you. Inshallah, I think Rama will be recognizing the EC, so I leave that one to her. It's not fair for me to do that part of it. And our team, I'm telling you, they did such a great, great job for the whole year, and thank you all. And still, inka night and the open anadi, we'll have a good time and enjoy the night. Thank you again. So, naaku nijanga kuda maatalu aithe levu ee roju. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము. న్యూయార్క్ మా తెలంగాణ ఉండాలి, అసోసియేషన్ ఉండాలి, మన కళలని, మన సంస్కృతిని, మన అన్ని ప్రతిరూపాలని మన పిల్లలకి మనం నేర్పించాలనే ఉద్దేశంతో ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నాం అనుకున్నప్పుడు దానికి మొదటి ప్రెసిడెంట్గా నన్ను ఏకగ్రీవంగా నాకు తెలియకుండా ఆ రోజు చిన్న మీటింగ్లో నన్ను సజెస్ట్ చేసినప్పుడు చాలా భయంతో కూడినటువంటి అది ఏమనాలో కూడా తెలియకుండా, ఎందుకంటే నేను ఇంతకుముందు 15 సంవత్సరాలు వివిధ ఆర్గనైజేషన్లో వాలంటీర్గా కానివ్వండి, ఈసీ మెంబర్గా కానివ్వండి, చాలా పొజిషన్స్లో చేసి ఉన్నాను. కానీ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసి ఉన్నాను. అది చాలా తేలికైనటువంటి దారి, ఎందుకంటే అన్నీ కూడా అక్కడ అమరి ఉన్నాయి, ఉన్నదాన్ని మనం ఫాలో అప్ చేయడమే కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు. సో ఈ కొత్త ఆర్గనైజేషన్కి ఒక రూట్ మ్యాప్ అంటూ లేకుండా ప్రెసిడెంట్గా నన్ను ఉండమన్నప్పుడు నేను కొంచెం హెజిటేట్ చేయడం జరిగింది. కానీ అందరూ పెద్దలు కూడా మేమంతా నీ వెనకాల ఉన్నాం, నీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాం, యూ హ్యావ్ టు బీ దేర్ అన్నారు. అన్నట్టుగానే ఒక్క క్షణం కూడా ఎవరిని నేను అడగకుండానే ఫస్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే చేసి ఒక 10 రోజుల్లోనే మొదటి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా వెరీ క్రిటికల్ టైంలో కోవిడ్ టైంలో చేయగానే అందరూ కూడా చాలా మెచ్చుకొని ప్రతి ఒక్కరూ ఇది చెప్తే ఇదేదో వింతగానో ఏదో అనుకోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు ముందుకొచ్చి రమా మేమున్నాం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేసి, నేను ప్రోగ్రామ్ని డిసైడ్ చేసుకోక ముందే అమ్మ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్కి నేను స్పాన్సర్ చేస్తాను, ఇలా ప్రతి ప్రోగ్రామ్కి కూడా నాకు అందరు డోనర్స్ నాకు ఎంతో అసలు నాకు అది ఎంత అంటే అసలు నేను మర్చిపోయినా, నేను ఫస్ట్ ప్రెసిడెంట్ని, ఇది కొత్త ఆర్గనైజేషను, నేను ఎక్కడికో తీసుకెళ్తున్నానే విషయాన్ని మర్చిపోయి ఈ ఈవెంట్ అయిపోయిన నెక్స్ట్ వీక్కి మేము నైటా కమ్యూనిటీలో ఏదైనా పెట్టకపోతే రమ ఏమైందమ్మా 1 వీక్ అయింది ఇంకో ప్రోగ్రామ్ ఏం రావట్లేదా, మేము దానికి స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నామా అనే లెవెల్కి అది 3 నెలల్లోనే రావడం జరిగింది. నేను ఈ డోనర్స్ అందరికీ కూడా ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. అందులో చెప్పాలంటే చాలామంది మహిళామణులు మెయిన్గా అందరూ నా వెనకాల ఉండి ప్రతి ప్రోగ్రామ్కి నన్ను ఎంకరేజ్ చేస్తూ, ప్రోగ్రామ్ జరగగానే మర్చిపోతాం, ఆ రోజు చూస్తాం అది అయిపోతుంది, మర్చిపోతారు కదా మనం ఏదో థ్యాంక్స్ చెప్తాం అనుకుంటే, ఆ తర్వాత ఎంతమంది అయితే నా వెనకాల ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ గురించి మేమన్నా మర్చిపోయేది కానీ ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంతా కూడా వివరిస్తూ మళ్ళీ మెసేజ్ చేయడం, మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్కి ఎంకరేజ్ చేయడం, ఈ విధంగా నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు మీరు ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేశారో, ఎవరైతే నాకు డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా మేము చేసినటువంటి ప్రోగ్రామ్స్ని చూశారు, వాళ్ళు ఇచ్చిన దానికన్నా కూడా ఆ ప్రోగ్రామ్ని చూసి చాలా సంతోషించారు. నైట్ ఇక ముందు కూడా అంతే సక్సెస్ఫుల్గా అంతే యూస్ఫుల్ అయ్యేటటువంటి ప్రోగ్రామ్స్ని మీ ముందుకు తీసుకువస్తుంది అని నేను మరొక మారు తెలియజేసుకుంటున్నాను. ఈ నైటాకి వచ్చే వాళ్ళకు కూడా మీ సపోర్టు ఇలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను. సో నైట్ అనగానే కల్చరల్గా తీసుకున్నాం, కల్చరలే కాకుండా మనకు కొన్ని స్వచ్ఛంద సంస్థలకి వాటన్నిటికి కూడా కోవిడ్ టైంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారని, చాలా ప్రోగ్రామ్స్ ద్వారా ఇండియాలో కూడా మేము కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో హెల్ప్ చేయడం కూడా జరిగింది. అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కళలు, మన అక్కడ కళాకారులు ఎంతోమంది పేదవారు వాళ్ళకి వృత్తి లేక బాధపడుతున్నటువంటి కళాకారులకి హెల్ప్ చేయడం అయితేనేమి, ఎన్నో అనాథాశ్రమాలకి హెల్ప్ చేయడం అనేటటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా చేపట్టింది ఈ సంస్థ.
సో నేను మళ్ళీ డోరాస్ విషయానికి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి వాళ్ళందరి గురించి మాట్లాడతాను. కానీ ఈరోజు కూడా మేము ఆహ్వానించగానే మా మనవిని తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ సంవత్సరం 10 నెలల కాలంలో 22 ప్రోగ్రామ్స్ చేసినానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్ కాకుండా అన్నిటినీ తెలంగాణలో ఏదైతే మరుగున పడి ఉన్నటువంటి కళలైతేనేమి, సేవా కార్యక్రమాలు అయితేనేమి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, అన్నిటిని కూడా జతపరిచి బోనాలు అనే పండుగని కృష్ణశ్రీ గారి సారథ్యంలో దాన్ని కని విని ఎరగని రీతిలో, అసలు బోనాలంటే ఎవరికీ తెలియదు మనం ఇండియాలో కూడా ఆ విధంగా అంతమందితో చేసుకోకుండా 400 మందితోని ఒక పార్క్లో బోనాలని ఇండియాని మరిపించే విధంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు జరిగే దావత్ అరుణా సుబ్బారావు గారు దాన్ని కరెక్ట్ లైన్లో మన తెలంగాణ సంస్కృతి దానికి సంబంధించిన భాష కానీ దాన్ని కరెక్ట్ ఫిట్ అయిన తను ఓ రోజు 1 వీక్ కింద అనుకుంటా మిస్ అయి పెట్టింది. నేను ఇక్కడ యుఎస్ వచ్చానండి, యుఎస్ వస్తే మన ప్రోగ్రామ్ రావాలని వెంటనే విత్ఇన్ ఫ్యూ అవర్స్లో తను మాట్లాడి మన టీంతో కోఆర్డినేట్ చేసి కన్ఫర్మ్ చేయడం అయింది. అండ్ ఈ నైట దావత్కి వచ్చిన నైట శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా నైట మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ నైట అనేది గ్రో కావాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ ఈరోజు వాళ్ళని అభినందించడానికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి పెట్టిన దావత్ ఇది. అక్టోబర్ 2020లో పీక్ కోవిడ్ టైంలో ధైర్యం చేసి నైట ఇనాగ్రల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. శ్రీనివాస్ గుడూరు ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నైట ఫామ్ అయింది. నైట్ ఈ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం ఎంత ఉందో ఈ న్యూయార్క్ ఎన్ఆర్ఐ టీం అంత ఉంది, కానీ తెలంగాణ అసోసియేషన్ పెట్టుకోవడం మాత్రం మనం లాస్ట్గా చేయడం జరిగింది. కానీ మనం దేశంలోనే తెలంగాణ అసోసియేషన్స్లో నెంబర్ 1గా ఉండే విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. చాలా మటుకు తెలంగాణ అసోసియేషన్ అంటే ఏడాదికి ఒక ప్రోగ్రామ్ చేసుకోవడమే కానీ ఇంతకుముందు రామగారు చెప్పినట్టు మన ప్రెసిడెంట్ రామగారు చెప్పినట్టు దాదాపు 22 ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది. చాలా మటుకు దీనిలో ఒక సిగ్నేచర్ ఈవెంట్స్గా కంటిన్యూ కాబోతున్నాయి. మన బోనాలు కానీ గణేష్ ఉత్సవాలు కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ కంటిన్యూ ఎవ్రీ ఇయర్. అండ్ ఈ నైట ఆర్గనైజేషన్ ఇంత దూరం రావడానికి మనందరికీ తెలుసు నీయాకు పెద్దన్న మల్లన్న మొదటి నుంచి తన అండదండలతోనే ఇంత దూరం వచ్చింది. అండ్ రాజేంద్రన్ ఉన్నాడు సీనియర్ పాస్ట్ ఆటా ప్రెసిడెంట్ చైర్మన్గా, లక్ష్మణ్ అనుభవ్ వైస్ చైర్మన్గా, బోర్డ్ మెంబర్స్ ఈసీ మొత్తం అయితే ఇంతకుముందు రాజేంద్రన్ అంటూ చాలా యంగ్ టీమ్ కొత్తోళ్ళందరూ ఒకరు అమ్మ వనమ్మ తప్పితే మిగతా వాళ్ళందరికీ కూడా ఆర్గనైజేషన్లో ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఈ బ్యాలెన్స్ చేస్తూ సీనియర్స్ కొత్త వాళ్ళతో చేస్తూ ఈ ఆర్గనైజేషన్ ఇంత దూరం తీసుకొని వచ్చిన మేము అడ్వైజర్గా మా పాత్ర చాలా చిన్నది. ఎందుకంటే వీళ్ళు ఈసీ అండ్ ఏసీ ఈసీ అండ్ బిఓడీస్ దే వర్క్ వెరీ హార్డ్ టు బ్రింగ్ దిస్ ఆర్గనైజేషన్ టు దిస్ లెవెల్ అండ్ ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఆల్ డోనర్స్ అండ్ ఆల్ వెల్ విషర్స్. థ్యాంక్ యూ. నైటాకి 2వ సంవత్సరంలో గడువు పెడుతున్నాం, 2వ విజయవంతమైన సంవత్సరంలో గడువు పెట్టబోతున్నాం. అండ్ 2వ కర్తవ్యాన్ముఖమైన ఒక యువతలంతో కూడిన కార్యవర్గం పగ్గాలు చేపట్టబోతుంది. ఈ కార్యక్రమాన్ని విట్నెస్ చేయడానికి మీరందరూ కూడా వచ్చి ఈ కొత్తగా జాయిన్ కాబోతున్న నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించడానికి మీరందరూ వచ్చినందుకు శిరసానందరికి కూడా మెనీ మెనీ థ్యాంక్స్. నైట గురించి చాలా చెప్పి ఉంటారు, ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ పోరగొట్టించదలుచుకోలేదు. బట్ వెరీ క్లుప్తంగా నైట అనేది అన్ని పెట్టినప్పుడు ఒక క్వశ్చన్, ఎందుకు మళ్ళీ ఇంకో ఆర్గనైజేషన్ అవసరమా, ఇంకో ఆర్గనైజేషన్ అవసరమా అనేది యుఎస్ మొత్తంలో నేషనల్ లెవెల్లో డిబేట్స్ వచ్చాయి, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి.
దాన్ని దీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది అన్న విషయం ఉంది. ప్లస్ మనకు ఆవశ్యకత కూడా ఉంది. తెలంగాణకి ఈస్ట్లో నార్త్ ఈస్ట్లో ఒక రిప్రజెంటేషన్ ఉండాలని, మన తెలంగాణ రాష్ట్రానికి ఒక డయాస్ సెపరేట్ డయాస్ ఉండాలని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి, మన కల్చర్ని మన ముందు తరాలకు కూడా ఎంతో రిచ్, మన తెలంగాణ ఏ రకంగా అయితే భౌతికంగా రిచో అలాగే మన కల్చరు మన సాహిత్యం మన వంటలతో సహా అంతే రిచ్. దాన్ని మరి ముందు తరాలకు అందించకపోతే మనం వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అదొకటి. రెండవది, ఎన్ని సంఘాలున్నా కానీ ఒక కారుకి రెండు రియర్వ్యూ మిర్రర్లు ఒకటి సెంటర్ మిర్రర్ ఉంటుంది. అయినా సరే వీ నో దేర్ విల్ బ్లైండ్ స్పాట్స్. ఆ బ్లైండ్ స్పాట్స్ని కవర్ చేయాలంటే సంఘాలు కావాలి. ఆ బ్లైండ్ స్పాట్ గురించిన అవగాహన ఉన్న స్థానిక సంఘాలు కావాలి. ఇప్పుడు నేషనల్ వరల్డ్ వాళ్ళు తీసుకుంటారు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు, కరెక్టే. కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాకెట్స్ దాట్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ హెల్ప్ అండ్ సపోర్ట్. అలాంటి కార్యక్రమాలు చేపట్టాలి నైట్. అంటే ఇది నేను ఎందుకు మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను అంటే, కొత్తగా కార్యక్రమంలోకి వచ్చారు వారందరికి కూడా అభినందనలు. వారందరికి కూడా నైట తాలూకు ఆశయాలు తెలియాలని చెప్పేసి ఒకసారి నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను. అలాంటి బ్లైండ్ స్పాట్స్లో నైట వెంట దిగిపోవాలి. అలాగే చేసాము. నైట స్థాపించబడి ఇంకా రిజిస్టర్ అయ్యి అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న సందర్భంలోనే మన వరంగల్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, వచ్చిన వరదల్లో మునిగిపోతున్న ప్రాంతాలకి ఆర్థిక సహాయం కానివ్వండి, వాళ్ళకి గ్రాసరీస్ కానివ్వండి, అప్పుడే ఎస్టాబ్లిష్ అయినాము. 24 అవర్స్లో వీ ఎస్టాబ్లిష్ టీమ్స్ ఇన్ హైదరాబాద్ అండ్ వరంగల్ అండ్ వీ మేడ్ ష్యూర్ ఒక ఐలాండ్లో చిక్కుబడిపోయింది 200 కుటుంబాలు. వెంటనే నేను నైట్ అంటే వెళ్ళింది అక్కడ, నేను దాదాపు టైర్లు మునిగిపోతున్నా కానీ జీప్స్ వ్యాన్స్ వెళ్ళి దే ప్రొవైడెడ్ గ్రాసరీస్. రంజిత్ ఇస్ వన్ ఆఫ్ విట్నెసెస్ ఈస్ హియర్, వాళ్ళందరికీ కూడా. సో ఇలాంటి కార్యక్రమాలకి అందుకోవాలి అని అంటే మనం మనలాంటి లోకల్ స్టాండింగ్ అంటే మనకి ఈ స్థానికంగా ఉన్న అవగాహన వాళ్ళందరూ కూడా నిలబడాలి. చేస్తేనే ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు చేయగలుగుతాం. అదే ఉద్దేశంతో నైట స్థాపించాం. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అనదర్ కల్చరల్ అసోసియేషన్, అది రాబోయే తరం రాబోయే టీం ఆర్ ఇంకెన్ని తరాలైనా సరే గుర్తుపెట్టుకోవాలి. సేవ, సంస్కృతి, వీటి మీద పూర్తి స్థాయి అవగాహన అండ్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ ముందు తరాలకు ఉంది. నైట ఇప్పటివరకు ప్రెసిడెంట్ రమ్మ గారు అలాగే చైర్మన్ జిన్నా గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం సంస్థ ఆశయాల్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని అవగాహన చేసుకుని ముందుకు తీసుకెళ్లారు. ఎన్నో వినూత్న కార్యక్రమాలు, అసలు నేషన్లో ఫస్ట్ మనం ఆకలితో అనుమతిస్తున్న సురభి వాళ్ళందరికీ అన్నం పెట్టాం. వాళ్ళని యుఎస్లో తీసుకొచ్చిన తర్వాత దాదాపు ఒక 200 కుటుంబాలు బెనిఫిట్ అయినాయి. మనం స్టార్ట్ చేశాం నైట్ ఇంట్రడ్యూస్ దెమ్ ఫస్ట్ టు ది యునైటెడ్ స్టేట్స్, తర్వాత మిగతా అన్ని అసోసియేషన్స్ తీసుకున్నాయి హెల్ప్ చేసే దాదాపు 200 కుటుంబాలు. సో ఇలాంటి సేవా కార్యక్రమాల గురించి మనం ఎప్పుడు చూస్తుండాలి. అవకాశం దొరకగానే వీ హావ్ టు జంప్ ఇన్. సో ఈ కొత్త కార్యక్రమ కార్యవర్గాన్ని అభినందిస్తూ ఇందాక మన చెప్పినట్టుగా వీళ్ళు పూర్తి న్యూ అసోసియేషన్స్ అవి చేసిన వాడు కాదు, అయినా సరే ఈ లాస్ట్ ఈసీ అంతా కూడా శ్రమించారు, రమకి చక్కని సహకారం అందించారు, వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. బీఓడీస్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్, మీరందరు సీనియర్స్. అయినా సరే అవసరమైతే కుర్చీలు మోసారు, అవసరమైతే వాటర్ కేసులు మోసారు, మీ అందరికి కూడా అభినందనలు అండ్ అభివందనాలు. మీరు చేసిన సేవ ఇప్పుడు రాబోయే తరాలకు కూడా ఆదర్శవంతంగా ఉంటుంది. మీరు లీడింగ్ బై ఎగ్జాంపుల్ అని చూపించారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. ప్రతి సంవత్సరం నేను అమెరికా వస్తుంటాను, అలాగే అన్ని దేశాలు తిరగడం జరిగింది. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా ముందుగా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయించి కొన్ని పాటలు, ఎందుకంటే ట్రెడిషనల్ నాకు చాలా ఇష్టం అండి. మన ట్రెడిషనల్ ఎందుకంటే తెలంగాణ ట్రెడిషనల్ మీద మన తెలుగు ఛానల్లో అప్పుడు మన తెలంగాణ పండుగలు అంటూ ఒక
చేశాను నేను జానపదం జల్లుమంది అని పేరుతో చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఎన్నో జానపద గీతాలు సేకరించి దగ్గర దగ్గరగా 128 నిమిషాలు 108 జానపద గీతాలు పాడడం జరిగింది. అలాగే 100 నిమిషాల్లో 100 జానపద గీతాలు పాడి 10 వరల్డ్ రికార్డ్స్ చేశాను. అలాగే నాతో పాటు 15-20 ఏళ్లుగా చాలా మంది కళాకారులు నాతోనే ఉన్నారు. ఈ కరోనా సమయంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఎప్పటి నుంచో ఏంటంటే నేను సంపాదించిన దాంట్లో ప్రతిసారి కూడా ఒక పక్కన పెట్టడం, ప్రతి కొంచెం పక్కన పెట్టడం వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇవ్వడం. ఎందుకంటే నాకు అందుబాటులో ఉన్నవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కళాకారులు మాత్రమే, వాళ్ళ గురించే నేను చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే మన పండుగల గురించి వాళ్ళ గురించి చేస్తూ ఇప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో అరుణ ఆర్ట్స్ అకాడమీ అన్నదాన్ని ఒకటి మళ్ళీ స్థాపించాను. అంతకుముందు అసోసియేషన్ కాకుండా స్థాపించి 200 మందికి దాదాపు ఒక యూట్యూబ్ మన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఫ్రీగా సంగీతం నేర్పించడం మొదలుపెట్టాను. ఖాళీగా ఉన్నప్పుడు ఉండడం ఎందుకు, నేర్చుకుంటారు కదా. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను కాబట్టి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి వాళ్ళకి నచ్చిన పాటలు, భక్తి గీతాలు కానీ, మన పూజలు చేసుకునేటప్పుడు కానీ, బతుకమ్మ పాటలు కానీ, సినిమా పాటలు కానీ నేర్పిస్తూ ఇప్పటిదాకా వచ్చారు. మళ్ళీ నేను ప్రోగ్రాంలో పడాక అది పక్కన ఉంది. అయితే అరుణ ఆర్ట్స్ అకాడమీ తరఫు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. మీ అందరి ప్రోత్సాహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే టీఎల్సీఏ వారికి ప్రత్యేకంగా నమస్సుమాంజులు అండి. టీఎల్సీఏ తరఫు నుంచి నేను 2012 అనుకుంటాను అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఉదయ కిరణ్తో పాటు నేను ఇక్కడికి వచ్చాను. నేను అమెరికాలో అడుగుపెట్టింది న్యూయార్క్ నగరంలోనేనండి. మళ్ళీ నేను న్యూయార్క్ వస్తున్నానంటే చాలా సంతోషం అనిపించింది. టీఎల్సీఏ వారిది మొన్న రీసెంట్గా నేను జూమ్ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా భావిస్తూ వారికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నేను. అలాగే బాలు గారి గురించి కూడా ఒక పాట పాడి పెట్టడం జరిగింది. కొంచెం సౌండ్ పెడతారండి మైక్, కొంచెం సౌండ్ పెట్టండి సార్. భాగ్య విధాత భరత మాత పూర్వ పుంజమో, బంగారు కళల పంట బాల సుబ్రహ్మణ్యమో. ఆయన పాట ఎలా ఉంటుంది, అందాల సుందరాంగి అవయవాల పొంది కళ, మందార మాలికల తోరణాల పందిరిల, మైమర పింపజేయు మత్తు మందు చల్లి నటుల. భాగ్య విధాత భరత మాత పూర్వ పుంజమో, బంగారు కళల పంట బాల సుబ్రహ్మణ్యమో. వారికి నివాళిగా పాడడం జరిగిందండి. వారితో చాలా కార్యక్రమాలు చేశాను. వారు ఇప్పుడు మన మీద లేకపోయినా వారి పాటలు ఎన్నో ఉన్నాయి. నీవెంతటి వంచన చేశావు, సిరి సంపద కమ్ముడు పోయావు. విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం, నిను విడువదు నీ నా హృదయం. ఓ ప్రియా పాడాలనే ఉన్నది, విని మెచ్చి మనసిచ్చి మనిషుంటే పాడాలనే ఉన్నది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. ప్రణయ సుధారాదా నా బ్రతుకునిది కాదా, ప్రణయ రాగమోహిని ప్రియా వసంతమోహిని. చిత్రం బళారి విచిత్రం, ఈ రాజనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం. పిలువక నీ ప్రియ విభుడే విచ్చేయుటే విచిత్రం. చిత్రం అయ్యా నీ విచిత్రం. ఇలా పాడుకుంటూ వెళ్తే పోడని పాటలు ఉన్నాయండి. పాడొచ్చు చిత్తు చిత్తుల బొమ్మ శివుని బుద్ధుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బిందె దొరికినమ్మో ఈ వాడలోన. రాగి బిందే తీసుకారమణి నీళ్ళకు పోతే, రాగి బిందే తీసుకారమణి నీళ్ళ
పోతే రాములోడు ఎదురాయే నమ్మో ఈ మాటలోన రాములోడు ఎదురాయే నమ్మో ఈ మాటలోన వరముల పుట్టిన గౌరమ్మ వరముల పెరిగిన గౌరమ్మ వరముల పుట్టిన గౌరమ్మ వరముల పెరిగిన గౌరమ్మ పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వరములు అమ్మో నేసిన అరుగుల మీద మేమేసిన మేడల మీద చల్లగనిద్దురపో సంపతి గౌరమ్మ చల్లగనిద్దురపో సంపతి గౌరమ్మ that I will faithfully execute the duties of 2022 president of NITA and I will do to the best of my ability preserve protect and defend the constitution and bylaws of NITA and I have no conflict of interest as specified therein help me God Ravinder Garu, now you are installed as the president of NITA for 2022. Congratulations. Thank you. Dear EC members, you are charged with governing this organization according to the laws of democracy, under which every person who wishes to speak shall be heard. Toward the end that in every matter considered, the best opinion shall prevail. Through the expressed will of the majority and the best course of action followed, do you accept this charge? Do solemnly affirm that I will faithfully execute the duties of 2022 of NITA and will do the best of my ability, preserve, protect and defend the constitution and bylaws of NITA and I have no conflict of interest as specified here. Help me God. Now you are all installed as EC members in different positions. Congratulations to all of you. This is our team. Andala NITA lo kalisina roju అందరము కలిసిన ఈ మంచి రోజు అందాల నైటాలు కలిసిన రోజు మన సంస్కృతి సాంప్రదాయం పాటించిన రోజు అందరూ కలిసి సేవలు చేసి ప్రమాణాలు చేశారు నైటాలు ఈరోజు మంచి రోజు Now I request Dr. Krishna Bhade Garu, Dr. Venugopal Palla Garu to come onto the stage. So these two are going to be our board of trustees. We have executive committee separate and board of trustees. In our constitution and bylaws, board of trustees will stay for 2 years. So whoever were there last year, we are continuing. Those are formally don't have to take the oath. And after the oath is done, we have everybody coming onto the stage for a photo op. And now we are going to give, these are going to be the new incoming BODs. That's why we are having oath for only two of them. Dear Dr. Krishna Bhade Garu, Dr. Venugopal Palla Garu, you are charged with governing this organization according to the laws of democracy, under which every person who wishes to speak shall be heard towards the end that in every matter considered. The best opinion shall prevail through the expressed will of the majority and the best course of action followed. Do you accept this charge? Thank you. Raise your right hand and repeat after me. Do solemnly affirm that I will faithfully execute the duties of 2022 Board of Trustees of NITA and will to the best of my ability preserve, protect, and defend the constitution and bylaws of NITA and I have no conflict of interest as specified herein. Help me God. Now Krishna and you are installed as Board of Trustees of NITA. Congratulations.
చల్లని తల్లి వంటిది మన తెలంగాణ, చక్కని చెల్లి వంటిది మా తెలంగాణ. స్వచ్ఛ తెలంగాణ, అచ్చ తెలంగాణ, పచ్చని మనసున్న అందమైన తెలంగాణ. చల్లని తల్లి వంటిది మా తెలంగాణ, చక్కని చెల్లి వంటిది. నమస్కారం అండి, నా పేరు అరుణ సుబ్బారావు, జానపద పెరడి సింగర్. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం వారు నన్ను ఆహ్వానించారు ఇక్కడికి. వారి కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మన వాళ్ళందరినీ కలుసుకున్న ఆనందం నాకు కలిగింది. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టే విధంగా ఇక్కడ కార్యక్రమం జరిగిందండి. అలాగే నైట అదే న్యూయార్క్ తెలుగు సంఘం వారు, తెలంగాణ తెలుగు సంఘం వారు ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేశారు. వాళ్ళు బోర్డు మీటింగ్ కూడా జరిగింది. అలాగే బోర్డు సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేయడం జరిగింది. ఇందులో నేను పెర్ఫామ్ చేస్తాను. మన వాళ్ళందరినీ కలిశాను, చాలా సంతోషంగా ఉంది. మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాగే మన తెలుగు వాళ్ళందరూ, తెలంగాణ కళాకారులందరూ ఇక్కడికి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే టీవీ 5 వారికి, మన తెలుగు వారికి నమస్కారాలను తెలియజేస్తూ, నేను మీ అరుణ సుబ్బారావు, ధన్యవాదాలు. మన టీవీ 5 ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాజేందర్ జీనా. నేను న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్కు చైర్మన్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ న్యూయార్క్ నగరంలో మన న్యూయార్క్ నైట ఫామ్ అయి ఒక సంవత్సరం అయిపోయింది. దాని పేరు మీద మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలంగాణ నైట దావత్ అని అందరం కలిసి, మన తెలంగాణ వారందరం కలిసి తెలంగాణ వంటకాలు చేసుకొని తెలంగాణ ట్రెడిషన్ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంగా చేసుకొని మేము యాన్యువల్ దావత్ చేసుకున్నాము. అందులో 2021లో అయిన ప్రోగ్రామ్స్ అన్నీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకార్థం చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 10-20 ఫంక్షన్స్ కూడా చేశాము లాస్ట్ ఇయర్లో. అలాగే మాకు హెల్ప్ చేసిన దాతలందరినీ కూడా రికగ్నైజ్ చేసుకున్నాము. అలాగే కాకుండా మన తెలంగాణ వారందరూ కలిసి ఇక్కడ ఒక క్యాజువల్గా గ్యాదరింగ్ చేసుకొని ఇయర్ ఎండింగ్ గుడ్ బై చెప్పుకొని అందరం కలిసిమెలిసి ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేశాము. మీ ప్రేక్షకులందరికీ నమస్కారం. టీవీ 5 మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. నేను శ్రీనివాస్ గుడూరు, న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. అమెరికా తూర్పు ఒడ్డున పొడుస్తున్న సూర్యుడుల న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఉదయించింది. ఇది మన తెలంగాణకి ఒక ప్రత్యేక వేదిక. ఈ వేదిక మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని మన ముందు తరాలకి అందించడానికి, అలాగే ఇక్కడ మనమందరం కూడా మన తెలంగాణ కల్చర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉదయించిన ఈ అసోసియేషన్, మీ అందరి ఆదరాభిమానాలతో ఇప్పుడు దిగ్విజయంగా 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. సంస్థ స్థాపించగానే మేము చేసిన సేవా కార్యక్రమాలు, సురభి కళాకారుని ఆదుకోవడం, వరంగల్ హైదరాబాద్లో ఉన్న వరదల్లో చిక్కుపోయిన వారందరికీ గ్రోసరీస్ కానివ్వండి, ఆర్థిక సహాయం కానీ చేస్తూ మన కమ్యూనిటీలో ఉన్న అవసరాలని తీర్చడానికి ఏర్పడ్డ సంస్థగా, తాను పుట్టగానే పువ్వు పుట్టగానే పరమళించినట్టుగా నైట తన ఉనికిని చాటుకుంది. ఈ సంస్థ ఇలా దినదిన ప్రవర్ధమానం అవుతూ గత సంవత్సరం దాదాపు 22 కార్యక్రమాలు వివిధ రంగాల్లో, అటు ఎడ్యుకేషన్ అనుకోండి, ఇటు మెడిసిన్ అనుకోండి, అన్ని రకాల రంగాల్లో కమ్యూనిటీకి ఉపయోగపడే కార్యక్రమాలను చేసింది. అలాగే కోవిడ్ సందర్భంగా ప్రాణాలకు తెగించి అందరినీ ఆదుకున్న డాక్టర్లందరినీ కూడా సత్కరించుకున్నాం. వ్యాక్సినేషన్, ఇలాంటి కార్యక్రమాల మీద ఒక అవగాహన పెంపొందించాం. అలాగే పేరుని లాంటి యునిక్ కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాల్ని మన అమెరికాకి అందించడం జరిగింది. అలాగే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వందలాది సురాభి కుటుంబాలకి మొట్టమొదటిసారిగా మేము యుఎస్లో ఒక అవకాశం ఇచ్చి అక్కడి నుంచి వారందరూ కూడా ఆర్థిక సహాయం దొరికేలాగా నైట ఎంతో కృషి చేసింది. ఈ విజయ పరంపర మీ అందరి సహకారంతో సాధ్యమైంది. మా దాతలు ఎస్పెషల్లీ డాక్టర్ పైల మల్లారెడ్డి గారి ఆర్థిక సహాయం అనుకోండి, అలాగే న్యూయార్క్లో ఉన్న వివిధ దాతలందరి సహాయంతో మేము చేయగలిగాము. 2022 వ్యవస్థాపక బృందానికి కూడా మీరు ఇట్లాంటి సహాయ సహకారాలను అందిస్తూ
మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్. టీవీ ఫైవ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నా పేరు లక్ష్మణ్. నేను న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వైస్ చైర్మన్. సంవత్సర కాలం క్రితం ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ ముందుకు వచ్చి కోవిడ్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని కోవిడ్ బాధితులకు కోవిడ్లో ఇబ్బంది ఉన్న పరిస్థితులలో తెలంగాణకు సహాయ సహకారాలు అందిస్తూ న్యూయార్క్ నుంచి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు పూర్తిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకొని కొత్త కార్యవర్గాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు యాన్యువల్ దావత్, ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా యాన్యువల్ దావత్ అనేది ఒకటి పెట్టుకొని అందులోని కమ్యూనిటీ లీడర్స్, న్యూయార్క్ న్యూజెర్సీలోని కమ్యూనిటీ లీడర్స్, నైటా, టాటా, ఆటా, టీఎల్సీఏ తదితర అన్ని సంఘాలను కూడా పిలుచుకొని ఒక దావత్ చేసుకొని మీ ముందుకు రావడం జరిగింది. అందులో అదేలో భాగంగానే కొత్త కార్యవర్గాన్ని ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో కొత్త కార్యవర్గాన్ని కూడా మీ ముందుకు తీసుకొని వచ్చి పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా ఈ మా న్యూయార్క్లోని కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్త కార్యవర్గానికి ప్రెసిడెంట్ రవి కుమార్ కమతం గారికి, అలాగే ఆయన కార్యవర్గ సభ్యులకు, ఈసీ టీమ్కు, కొత్తగా బీఓటీలకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్న ఐటాకు వారు ముందు ముందు రాబోయే రోజుల్లో ఎన్నో గొప్ప గొప్ప మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మనస వాచ కర్మన నైటా, జై నైటా, జై జై నైటా, థ్యాంక్ యూ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్ర కుమార్ కమటం. ఈరోజు న్యూయార్క్ కమ్యూనిటీ అందరి మెంబర్స్ సమక్షంలో నైటా ప్రెసిడెంట్గా నాతో పాటు నా కార్యవర్గము ప్రమాణ స్వీకారం చేశారు. 2022 జనవరి 1 నుండి వీ విల్ టేక్ ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ రోల్ అండ్ వీ డూ ఆల్ కమ్యూనిటీ సర్వీసెస్ అండ్ వీ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అవర్ పాస్ట్ ప్రెసిడెంట్. దాన్ని ఫాలో అవుతూ అండ్ వీ విష్ దాట్ డెఫినెట్లీ వీ విల్ డూ మోర్ కమ్యూనిటీ సర్వీసెస్ గోయింగ్ ఫార్వర్డ్. తెలంగాణ యొక్క అస్తిత్వము, తెలంగాణ యొక్క భాష, తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క లాంగ్వేజ్, వీటిని కాపాడుకుంటూ ప్రజల్లోకి వీటిని నెక్స్ట్ భవిష్యత్తు తరాల వాళ్ళకి అందజేస్తూ నైటా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో అందరి ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ నైటా దావత్ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ ఈ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ లోకల్గా ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి, వివిధ రకాల ఆర్గనైజేషన్స్ నుంచి, టీఎల్సీఏ లోకల్ ఆర్గనైజేషను, టాటా, నైటా, అన్ని ఆర్గనైజేషన్ నుంచి వచ్చి బ్లెస్ చేశారు మమ్మల్ని. అండ్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ గోయింగ్ ఫార్వర్డ్. హౌ ఎవర్ వీ ప్రామిస్ దాట్ వీ డెఫినెట్లీ ట్రై టు రీచ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. అందరికీ నమస్కారం. నా పేరు తాడూరి పద్మ. నేను ఈరోజు నైటాలో ఈసీ కమిటీ మెంబర్గా ఓట్ తీసుకున్నాను, 2020 ఈసీ మెంబర్గా. అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ద నైటా టీమ్ ఫర్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద ఇయర్ అండ్ హ్యావింగ్ అన్ యాన్యువల్ డిన్నర్. మోర్ దెన్ 100 పీపుల్ అటెండెడ్ ది యాన్యువల్ డిన్నర్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఫన్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, గుడ్ ఫుడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ద న్యూ టీమ్. ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ద నైటా కమ్యూనిటీ అండ్ జై తెలంగాణ. అందరికీ నమస్కారం అండి. నేను న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ రమా వనమాని. ఈరోజు మేము ఇక్కడ బీఓడి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దావత్ని లాంగ్ ఐలాండ్లోని హాపాగ్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ దావత్కి 100 మందికి పైగా హాజరై అందరూ కూడా ఎంతో ఆనందాలతో ఈ పండుగను జరుపుకున్నాము. ఇక్కడికి వచ్చిన ఈరోజు జరుపుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ సంవత్సర కాలంలో నేను చేసిన ప్రోగ్రామ్స్కి నాకు సహకరించినటువంటి డోనార్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ దావత్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులని, వివిధ ఆర్గనైజేషన్ల పెద్దలందరినీ ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ఆ తర్వాత నైటాకి నెక్స్ట్ వచ్చేటటువంటి టీమును కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారందరికి కూడా ఈ డోనార్స్ అంతా ఇదే విధంగా వారి సహాయ సహకారాలు అందించాలని చెప్పి వేడుకోవడం జరిగింది. సో నైటా ఈ సంవత్సర కాలంలో 22 ప్రోగ్రామ్స్, మంచి మంచి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేసి నైటా యొక్క స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా
డోనార్స్ అందరూ కూడా సహకరించినట్టయితే ఇటువంటి ఇంకా ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ని మేము ముందుకు తీసుకురాగలమని చెప్పేసి హామీ ఇస్తున్నాము. నేను ప్రెసిడెంట్గా 1 ఇయర్ పూర్తి చేసుకున్న ఈ సమయంలో నాకు ఎవరెవరైతే అందరి సహాయ సహకారాలు తీసుకున్నో వారందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ TV5 అండ్ మన టీవీ. ఈ సంవత్సరంలో చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము చేసిన దానికన్నా ఎక్కువగా ప్రసారం చేసి నైట్ అని ఒక లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వాణి సింగిరికొండ. టుడే వీఆర్ హ్యావింగ్ హ్యాడ్ నైటా బియోడి దావత్ అండ్ వీ ఆల్సో హ్యాడ్ అవర్ న్యూ టీమ్ ఫార్మ్డ్. So I'm so happy that we are literally enjoying this program because it's December. This is the month where, you know, we party, celebrate and have fun, relax. So we had the best party of the year and also welcoming the new team. I'll be the secretary of NITA for next year. And Merry Christmas, Happy Holidays, enjoy your time off and let's welcome 2022 with full josh and let's say bye-bye to Corona and Omicron, whatever it is, and let's have fun. Hello viewers, you all know the Vice President of America is Kamala Harris and we have here the Vice President of New York Telangana Telugu Association, Sunil Reddy Gaddam. Here he is. Hello andi, andariki namaskaram. Naa peru Sunil Reddy Gaddam. Ee roju ee karyakramaniki vichesinanduku naaku chaala happy ga undi. Ee roju naaku chaala opportunity ga andarni kalavadaniki committee members ni leaders ni Mallareddy garini alage anta peddalni andarni kalisinanduku naaku chaala santoshanga undi. Alane munduga ee roju naaku వైస్ ప్రెసిడెంట్గా ఓటు తీసుకొని ఈ నైటాకి వైస్ ప్రెసిడెంట్గా ఓటు తీసుకొని అంతకు రవీందర్ గారు చేసిన దానికన్నా ఎక్కువ చేయడానికి నా సహాయశక్తిలో ప్రయత్నిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండ్ హ్యాపీ హాలిడేస్ అండి. ఈరోజు అందరూ విచ్చేసి ఇక్కడికి విచ్చేసి ఈ హాలిడే సమయాల్లో కూడా మీ సమయాన్ని కేటాయించి మా దగ్గరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.